ఒక్కసారి వెండి తెర మీద కనిపించి స్టార్స్గా గుర్తింపు సంపాదించుకుంటే చాలు. ఇక వాళ్లకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ స్టార్డమ్ కానీ ఇమేజ్ కానీ అంతా ఇంత కాదు. దీంతోపాటు ఎప్పుడు వాళ్ళని కొన్ని లక్షల మంది అభిమానులు చాలా సిన్సియర్గా ఫాలో అయిపోతూ ఉంటారు. అందులోనూ ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అనే ప్రతి విషయం వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉంది. అవి ఎలాంటివైనా కావచ్చు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, విడిపోవడాలు, ఇక చివరికి విషాదకరమైన సంఘటనలు కూడా. ఇక ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ హాట్ టాపికేనండి. 2021వ సంవత్సరంలో సెన్సేషన్ని క్రియేట్ చేసిన జంట మేము విడిపోతున్నామో అంటూ అందరికీ బాహటంగా వెల్లడి చేశారు మన స్టార్ హీరో నాగ చైతన్య గారు, హీరోయిన్ సమంత. ఇక వాళ్ళు అలా బాహటంగా వెల్లడి చేయడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్లా మారినట్లుందండో. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక స్టార్ హీరో కూడా, నేను నా భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నాము, ఇక మా పెళ్లి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశాము అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడం ఇప్పుడు షాకింగ్ న్యూస్గా మారింది. అది కూడా చిన్న చితక హీరో కాదండి, యావత్ భారతదేశ సినీ చరిత్రలోనే గర్వించదగ్గ నటుడిగా చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేసిన నటుడు. మరి ఇంతకీ ఆ సూపర్ స్టార్ హీరో ఎవరో కాదండి, ఇంకో సూపర్ స్టార్ హీరో అల్లుడుగా గుర్తింపు సంపాదించుకొని తనకంటూ సొంత ఇమేజ్తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ధనుష్. భారతదేశ సినీ చరిత్రలోనే గర్వించదగ్గ నటుడు అయిన రజనీకాంత్ గారి అల్లుడు అయినప్పటికీ ధనుష్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా వివిధ భాషల్లో నటించి తనకంటూ హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నాడు. అంతెందుకు, మన తెలుగులో కూడా ధనుష్ సినిమాలు బాగా ఆడతాయి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2002వ సంవత్సరంలో తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లని సొంతం చేసుకున్నాడు. ఇతడి సినీ కెరీర్లో దాదాపు 50కి పైగా సినిమాలు నటించాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా సింగర్గా, ప్రొడ్యూసర్గా, లిరిసిస్ట్గా, స్క్రీన్ రైటర్గా కూడా తన టాలెంట్ని నిరూపించుకున్నాడు. ఇక ధనుష్ నటించిన సినిమాల్లో మన తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న సినిమాలు అసురన్, మారి, మారీటు, కాల, నేను మరియు రఘువరన్ బీటెక్ వంటి సినిమాలు. మరి అలాంటి ఈ స్టార్ హీరో మన రజనీకాంత్ గారి కూతురు అయిన ఐశ్వర్యాని 2004వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 2 కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు యాత్ర మరియు లింగ. మరి 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమ పెళ్లి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నామంటూ, కలిసి ఉండడం కష్టమంటూ, విడిపోయి ఎవరి జీవితాలను వాళ్ళను కొనసాగించుకోవాలి అనుకుంటున్నాము అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని బాహటంగా షేర్ చేసిన విషయం ఇప్పుడు వైరల్గా మారింది. ఇక దీన్ని చూసిన అభిమానులందరూ కూడా ఇప్పుడు ఇది ఒక ట్రెండ్లా మారిందా అని అనుకుంటున్నారు అంతా. మొత్తానికి సినీ సెలబ్రిటీస్ ఏం చేసినా మామూలుగా ఉండదనిపిస్తోంది. ఇటు పెళ్ళిళ్ళు కావచ్చు, చివరికి విడిపోవడాలు కూడా ఎంతో బాహటంగా అభిమానులతో పంచుకోవడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి మరియు షాక్కి గురి చేస్తుంది. మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్గా మారింది. మరి మొత్తానికి ఇంకొక స్టార్ హీరో భార్యతో విడిపోయాడన్నదే ఇప్పుడు ఓ హాట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.